తుంగతుర్తి మండలం అన్హారం గ్రామంలో కుక్క నోట్లో నాటు బాంబు పేలిన సంఘటన స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ పల్వాయి రజనీ కుమారి సందర్శించారు. జరిగిన విషయాన్ని స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పడమే తప్ప చేతల్లో చూపడం లేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీరు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఏ గ్రామంలో నెరవేరలేదని, అంతేకాక ఇటీవల మన రాష్ట్రంలో నెలకొన్న ఇంటర్ రిజల్ట్స్లో జరిగిన అవకతవకలు, అందులో ఆత్మహత్య చేసుకున్న అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రుల పాపం ఈ ప్రభుత్వానికి పాలకులకు తగులుతుందని ఆమె అన్నారు. అనంతరం ఈరోజు ఈ గ్రామంలో జరిగిన సంఘటన అమాయక పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని, దానిపై సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకార రమేష్, పల్ల సత్యనారాయణ, జానకీరాములు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలను తుదముట్టించాలని చాలా వరకు కృషి చేశారు. దాంట్లో అప్పటి నుండి కూడా మేము చూసినప్పుడు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎటువంటి సంఘటనలు ఉత్పన్నం కాలేదు. ఈ మధ్యలో ఫస్ట్ టైం నేను ఈరోజు వినడం. ఇక్కడ ఏంటంటే ఈరోజు కుక్క బాంబుని కరిచి కుక్క చనిపోయింది అని తేలిగ్గా చెప్పుకుంటున్నాం, కానీ అదే స్థానంలో ఒక మనిషి ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ చిన్నపిల్లలు ఎవరైనా ఉండుంటే ఇది ఎంత సీరియస్గా ఉండేదో మీరు అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. నేను అనుకుంటున్నాను ఇదేదో మామూలుగా కుక్క తీసుకొచ్చి బాంబు ఇక్కడ తెలియక తీసుకొచ్చి కరిచి ఇక్కడ చచ్చిపోయిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఈ గ్రామము కొంత ఫ్యాక్షన్తో ముడిపడి ఉన్న గ్రామం. మనకు తెలుసు గతంలో కూడా ఒక హత్యలు కూడా జరిగినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాము ఈ ప్రాంతంలో. సో నాకు ఒక తెలుగుదేశం పార్టీగా మేము ఒక ఇక్కడున్నటువంటి అధికార పార్టీ మన్న టీఆర్ఎస్ ఇక్కడ సర్పంచ్గా గెలవలేకపోయింది, ఇక్కడ కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కూడా వాళ్ళు ఏమైనా పరాజయం పాలకుండా మీరు ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా పేద దళితులు వాళ్ళకు కూడా తెలియదు, అసలు కనీసం అక్కడ చనిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఒక ఇంటి ఆవిడేమో నీళ్ళ కనిపోయింది, ఆయనేమో పాలు పితుకుతున్నటువంటి సందర్భం కాబట్టి వాళ్ళని కూడా ధైర్యంగా మీరు పోలీసు వాళ్ళు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని గ్రామస్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసులు కూడా మీరు కూడా ఈ గ్రామంలో ఎన్నికలు అయిపోయే వరకు కూడా నిఘా ఉంచి ఇక్కడ వీళ్ళకు కూడా మీరు మంచి సంరక్షణ కల్పించాలని చెప్పేసి నేను పోలీసు వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మాదిరిగా ఇలాంటివి జరగకుండా ఉండడానికి అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నామో దానికి తీవ్రమైన వ్యతిరేకంగా ఈరోజు నేను చూస్తున్న ఇంటింటికి భగీరథ నీళ్ళు అన్నారు. ఆవిడే నీళ్ళ కోసం ఎక్కడో పోయి నీళ్ళు తెచ్చుకుంటుందండి. ఇదేంటి మరి, మరి మీ ఇంటింటికి నీళ్ళు అంటే ప్రతి ఇంట్లో నీళ్ళు రావాలి కదా. అంటే ఏ రకంగా ఆయన పరిపాలన ఉందో కూడా మన కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు ఆవిడే చెప్తుంది నీళ్ళ కోసం అని బయటకు పోయినానని చెప్పేసి. సో ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి విద్యార్థుల మీద 16 మంది 17 మంది విద్యార్థులు ఆత్మాహుతి చేసుకున్నటువంటి సందర్భము, తెలంగాణ 6 మంది 17 మంది విద్యార్థులు తల్లిదండ్రుల ఆత్మఘోషను మీరు చూస్తున్నారంటే కేసీఆర్ గారు కనీసం స్పందించకపోవడం, ఇక్కడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు జగదీశ్వర రెడ్డి గారు ఇదే స్థానికుడు, ఇక్కడ ఉన్నటువంటి వారే, ఇదే సూర్యాపేట నియోజకవర్గం నుండి వారి మంత్రిగా ఉన్నటువంటి సందర్భం, మరి వారు కూడా ఏ రకంగా మాట్లాడుతుంటారో మనం మేము ప్రెస్ మీట్ చూసినప్పుడు కూడా వారు ఒక విద్యార్థిగా ఉండి వచ్చినటువంటి ఉద్యమాలు చేసి వచ్చినటువంటి వ్యక్తి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఘోష అతని కనబడట్లేదా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఇవన్నీ కూడా చూసినప్పుడు తప్పకుండా వీళ్ళ ప్రభుత్వం ప్రజల పట్ల ఏ రకంగా పనిచేస్తుందో అనేది, ఎంత నిర్లక్ష్య ధోరణితో పనిచేస్తుందనేది మనందరికీ కనిపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది.